జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రాంత రైతులే కాదు, రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా ఖచ్చితంగా గుర్తిస్తుంది, వారి పట్ల సానుకూలంగానే ఉంటుంది. నేను చెప్పండి, ప్రత్యేకించి మీ కోరిక మేరకు ప్రత్యేకంగా ఈ 29 గ్రామాల్లో ఎవరైతే ఆందోళన చెందుతున్నారో రైతాంగాన్ని నేను చెప్పేది, మీరు ఆందోళన చెందద్దు. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వమే తప్పితే, ఎవరో చెప్పుడు మాటలు చెప్పినట్టు కక్షకట్టి వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి దయచేసి రైతాంగాన్ని ఆందోళన చెందద్దు అని చెప్పినదైతే నేను చెప్పగలను. వ్యక్తిగతంగా రాష్ట్ర మంత్రిగా కూడా చెప్పగలను. ఈ విశాలమైనటువంటి కలలు సాకారం చేయటానికి 1,10,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ రాజధాని ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పని కంకణం కట్టుకుని 5,400 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణాన్ని 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి పెద్దల యొక్క ఆలోచనని సమగ్రంగా పరిశీలించిన మీదట వారిచే ప్రణాళికలు రచించబడినటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవంలో, వారికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో, నాడు ఎన్నిక 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణాలు మాఫీ చేయలేను, ఇది ఎలా సాధ్యం అని చెప్పని, నేను చేయలేనని చెప్పని చెప్తే, నాడు నాలాంటి జగన్ గారితో పాటు తిరిగేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి సాధ్యం కానటువంటి ఎన్నికల వాగ్దానాలు మా అనుభవజ్ఞుడైనటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇస్తున్నాడు అని చెప్తే, ఎలక్షన్ కమిషన్ వారికి ఉత్తరం రాస్తే నా అనుభవంతో తీరుస్తానని చెప్పినటువంటి పెద్దలు వారి అనుభవంతో 1,10,000 కోట్ల రూపాయలని 2019లోపు ఖర్చు పెట్టాలని ప్రణాళికలు రచించుకున్నప్పటికీ కూడా వారి అనుభవం మేరకు, వారి చెమటోడ్చి తీసుకురాగలిగిన మేరకు, అప్పు తేగలిగిన మేరకు తీసుకొచ్చినటువంటి డబ్బులు 5,400 కోట్ల రూపాయలు అయితే, మరి మనకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో 1,05,000 కోట్లు మిగతా 1,05,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తుంది? బాగా అయితే పోటీ పడి నాటి సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రితో పోటీ పడి మరి మనం ఒక 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే పరిస్థితి వస్తే, ఖర్చు పెట్టగలిగితే రేపు 2024లోపు మరి రాజధాని ఎప్పటికీ ఒక కలల రాజధాని కలల సాకారమయ్యే పరిస్థితి వస్తుంది. జిఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే, వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను నగరీకరణలోను మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ, నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, అలాగే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంచే మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఇవ్వమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీల్లో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసి ఉంది. ఆ రెండు రిపోర్ట్లు, ఇది జిఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హై లెవెల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా స్థూలంగా సంకలనంగా అధ్యయనం చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయటం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది మంత్రిమండలి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.